ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా. ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను. ఇందులో చెప్పినవి ఒక్కటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను, మీరే సమాధానం చెప్పండి. నేను అడుగుతా ఉన్నా 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు. ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు, ముగ్గురి ఫోటోలతో పంపించాడు. ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటున్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకి ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, వేల మంది ఇక్కడ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఒక్క రూపాయి అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు రూపాయి అయినా మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నాను. ఏకంగా 14,205 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో వేస్తామని చెప్పి చెప్పాడు పెద్ద మనిషి. నేను అడుగుతా ఉన్నా మీలో ఎవరికైనా కూడా ఒక్క రూపాయి వేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఇంటింటికి ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ ప్రతి నెల నెల అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు. నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా ఏ ఒక్క ఇంటికైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెట్ అయినా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. 10,000 కోట్లతో బీసీ సబ్ప్లాన్ చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. 10 నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? బొబ్బిల్లో కనిపిస్తా ఉందా? మీ అందరితో కూడా అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలనంటూ 2014లో చంద్రబాబు నాయుడు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో, ఆయన స్వయంగా సంతకం పెట్టి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటన్నా అయ్యిందా అని అడుగుతా ఉన్నా. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తాలబ్బా, గట్టిగా ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశాడు.